అందరికీ నమస్కారం అండి. శ్రీరామనవమి సందర్భంగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి ఎంటర్ అయిపోదామండి. ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clock వ్యూ అండి. గౌరీ చూడండి ఎంత చక్కగా చూస్తుంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వ్యూ అండి. టెంపుల్ అందాలు, టెంపుల్ అందం ఆ మార్నింగ్ టైంలో చూస్తే ఆ బర్డ్స్ అరుస్తుంటాయి, కూస్తుంటాయి కోకిల, ఆ టైంలో చాలా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది, చాలా హాయిగా అనిపిస్తుంది అండి మనసుకి. ఇలాంటి వాతావరణంలో నేను ఉండడం నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఆడియో వాయిస్ ఓవర్ ఇవ్వనండి, మీరు వినండి బర్డ్స్ ఎంత మంచిగా కూస్తున్నాయో. కోకిల చాలా చక్కగా మనసుకి ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇది ఉంటే చాలు ఇంకా లైఫ్కి ఏమొద్దు అనిపిస్తుంటుంది. ఇక్కడైతే నా పూజ అయిపోయిందండి. మార్నింగ్ 8 వరకు నా పూజ అయిపోయింది. దేవుడికి వడపప్పు పానకం పెట్టాను. మా వారు శ్రీరాముని తీసుకొని వెళ్తున్నారు కళ్యాణానికి. వారితో పాటు పూజ చేపించే వాళ్ళందరూ రాముణ్ణి, సీతమ్మ వారిని తీసుకెళ్తున్నారు. పూజ జరుగుతుంది చూడండి. నేను కొన్నిటికి వాయిస్ ఓవర్ ఇవ్వను, ఆ ఒరిజినల్ ఆడియో ఉంటే బాగుంటుందని అనిపించింది నాకు. ఎంత కన్నుల పండుగ అవుతుంది కదండి శ్రీరాముని కళ్యాణం. నిజంగా కళ్ళతో, ఈ కళ్ళతో మనము ఆ శ్రీరాముని కళ్యాణం చూడడం అన్నది మనకి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప మనం ఆ శ్రీరాముని కళ్యాణం కళ్ళతో చూడలేమండి. నాకైతే శ్రీరాముడు అంటే చాలా ఇష్టమండి. ఆయన అందరికీ ఆదర్శమండి. శ్రీరాముడు ఇన్ని లక్షల ఏండ్ల తర్వాత కూడా, మనం ఆయన్ని ఇంకా పూజిస్తున్నాము అని అంటే ఆయనలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉంటే మనకి ఇన్ని లక్షల ఏండ్ల తర్వాత కూడా ప్రజలు ఆయనను పూజిస్తున్నారండి కదా. శ్రీరాముని పైన ఒక పాట ఉంది కదండి, అందరి బంధువయ్య అని. అందులో ఒక లైన్ ఎంత నాకు మనసుకి హత్తుకుపోద్దంటే, నా రాముడి కష్టం లోకంలో ఎవరు పడలేదయ్యా. ఆ లైన్ అన్నది నాకు నిజంగా అది ఆ వింటున్నప్పుడల్లా నాకు కళ్ళెంబట్ నీళ్ళు వస్తాయండి. నిజంగా రాముడి కష్టం, ప్రతి రాముడి స్పెషాలిటీ ఏంటంటే అతన్ని పూజించే ప్రతి భక్తులు అతను నావాడు, నా రాముడు అని ఫీల్ అవుతారండి. అది ఆయన స్పెషాలిటీ. అన్నా రాముడి కష్టం ఈ ప్రపంచంలో ఎవ్వరు పడలేదయ్యా అని చెప్తున్న ఆ లైన్ నాకు చాలా బాధ కలిగిస్తుందండి. నిజమండి అది. ఇక్కడ చూడండి ఎంత చక్కగా అలంకరించారు సీతమ్మ వారిని, గాజులు వేస్తున్నారు. నాకు చాలా అందంగా అనిపించిందండి అమ్మవారు. స్వామివారికి ఎదురుగుండా కూర్చున్నారు. ఇప్పుడు మధ్యలో తెర అడ్డు పెట్టారు. ముందు పెళ్లి కన్నా ముందు చూసుకోకూడదు కదండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకరినొకరిని. సో తెర అడ్డు పెట్టారు, గాజులు వేశారు. ఇప్పుడు నెక్స్ట్ కళ్యాణం మంగళసూత్ర ధారణ అవుతుంది. యదో రాజాయ పురుష రామచంద్ర ప్రీత్యార్థం నమస్కారం కరిష్యామి.
ఒక్కసారి ఆ మంగళసూత్రం అనేది మెడలో పడ్డ తర్వాత అమ్మాయి అటువైపు ఉన్న అమ్మాయి కాస్త భర్తకి ఎడమ వైపు వచ్చి కూర్చుంటుందండి. ఇంకంతా నువ్వే, నా సర్వస్వం నువ్వే, నీ ఫ్యామిలీనే నా ఫ్యామిలీ, అంతా నువ్వే, నాకంటూ ఇంకా వేరే ఫ్యామిలీ అంటూ ఏం లేదు, నువ్వే నాకంతా అంటూ వచ్చి దేవుని పక్కన కూర్చుంటుంది కదండి, అంటే భర్త పక్కన వచ్చి కూర్చుంటుంది కదా. నిజంగా అదొక అద్భుతమైన ఘట్టం అండి జీవితంలో. ఇక్కడ కళ్యాణం అయితే అయిపోయింది, నెక్స్ట్ అన్నదానం జరుగుతుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.